పిఠాపురంలో పవన్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా అని చెప్పేసి పద్మనాభం గారు చెప్తున్నారు. ఎందుకు సార్ అంత టఫ్ ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఛాన్సెస్ లేవా పవన్ కళ్యాణ్ గెలిచే? పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా టఫ్ ఉంది. ఎందుకంటే మనం ఎలా చెప్పచ్చు అంటే, పవన్ కళ్యాణ్ అక్కడ ఏమేమి చేస్తున్నాడో చూస్తేనే చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ కంఫర్టబుల్గా లేడు. ఫస్ట్ ఆయన ఎప్పుడు కూడా అంత అభ్యర్థిస్తూ మాట్లాడలేదు. ఈసారి చాలాసార్లు అభ్యర్థిస్తూ మాట్లాడుతున్నాడు. అభ్యర్థన అంటే అడుక్కుంటున్నాడు, నన్ను ఒక్కసారి గెలిపించండి దయచేసి అన్నట్టుగా. అక్కడ ఇల్లు తీసుకొని అక్కడ గృహప్రవేశం చేశాడు, ఎందుకంటే స్థానికం అని చెప్పడానికి. దాని తర్వాత జబర్దస్త్ బ్యాచ్ అందించారు, జబర్దస్త్ వాళ్ళు. తర్వాత కొంతమంది సింగర్స్, కొంతమంది కొరియోగ్రాఫర్లు, మన హైపర్ ఆది ఇట్లాంటి వాళ్ళు చాలామంది. వాళ్ళు నేను జబర్దస్త్ చూడండి కాబట్టి నాకు పేర్లు తెలియదు, కానీ చాలామంది వెళ్ళారు అక్కడికి. సో వాళ్ళందరూ అక్కడ వెళ్ళి నానా రచ్చ చేస్తున్నారు. అది కాకుండా సరిపోరు వీళ్ళు కూడా మనకి అని చెప్పి వరుణ్ తేజ్ అందించారు. నాగబాబు ఎలాగో అక్కడే ఉన్నాడు. నాగబాబు రోజుకొక హెచ్చరికలు, ఆయన ఎప్పుడు నేను అలా చూడలేదు. చాలా మొన్న ఒక వీడియో చూస్తే చాలా టెన్షన్గా చంపేస్తా నరికేస్తాను అన్నట్టుగా హెచ్చరిస్తున్నారు. మేమేమనుకుంటున్నారు, కడుపుకు ఉండాలనుకుంటున్నారా మీరు? ఇటంటే అటు కొడతారేమో, మేము పద్ధతిగా కొడతాము అలా చెప్తున్నాడు ఆయన. ఏంట్రా ఈయన ఇంత టెన్షన్ ఉన్నాడు అనుకున్నా. సో ఇదంతా చూస్తే ఇప్పుడు చిరంజీవి రంగంలోకి రాబోతాడు. మామూలుగా సినిమాటిక్గా మనం చెప్తే ఫస్ట్ హీరోని కొట్టడానికి చిన్న చిన్న రౌడీలు వస్తుంటారు, ఆ తర్వాత హీరో వాళ్ళని కొట్టేస్తుంటారు, అప్పుడు ఇంకొంత పెద్దోళ్ళు వస్తారు వాళ్ళని కూడా కొట్టేస్తాడు, అప్పుడు ఇంకా పెద్దోళ్ళని తెస్తారు. అలాగే ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్. ఫస్ట్ చిన్నోళ్ళని తీసుకొచ్చాడు, వాళ్ళు పనికిరారు. వరుణ్ తేజ్ లేదు, నాగబాబు వైఫ్ లాభం లేదు. ఇప్పుడు చిరంజీవి వస్తున్నాడు, పెద్ద క్యాండిడేట్ వస్తున్నాడు అన్నమాట. సో ఎందుకు ఇంత పవన్ కళ్యాణ్ అక్కడ కష్టపడాల్సి వచ్చింది? పిఠాపురం ఎంచుకోవడమే రాంగా పవన్ కళ్యాణ్, ఎందుకంటే అంతకుముందు గాజువాక భీమవరంలో చేశాడు, మళ్ళీ వాటిలోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండొచ్చు. ఇప్పుడు అవి కాదని ఇక్కడికి వెళ్ళాడు. సో ఇక్కడ పిఠాపురంలో ఆల్రెడీ ఏంటంటే వంగ గీత ఉంది. వంగ గీత ఎప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి ఉంది. ఆమె ఫస్ట్ కాంగ్రెస్లో ఉండింది, తర్వాత ప్రజారాజ్యంలో వచ్చింది, తర్వాత వైసీపీలోకి వచ్చింది. సో అక్కడ కూడా పప్పులో కాలేశాడు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యమే ఆమెకి రాజకీయ భవిష్యత్ రాజకీయ భిక్ష పెట్టింది అన్నట్టుగా మాట్లాడాడు. దాని తాము మంచి కౌంటర్ ఇచ్చింది. బాబు, మేము స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఉన్నాము, కాంగ్రెస్లో నేను అప్పట్లోనే జడ్పీటీసీ తెలుసుకొని మాట్లాడు, ప్రత్యర్థి హిస్టరీ కూడా తెలియకుండా మాట్లాడద్దు అని కూడా పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్కి ఏంటంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలియదు. రెండవది, పవన్ కళ్యాణ్కి అక్కడ ఇబ్బంది ఏమైందంటే వర్మ, అక్కడ ఎస్విఎస్ఎన్ వర్మని ఆయన 2014లో టికెట్ ఇవ్వకపోతే రెబల్గా గెలిచాడు. రెబల్గా గెలిచి మళ్ళీ ఇటు తెలుగుదేశానికి మళ్ళీ వచ్చాడు ఆయన. సో ఆయనకు అక్కడ, ఆయన క్షత్రియ కమ్యూనిటీ అయినా కూడా అక్కడ బలం ఉంది. ఎందుకంటే ఆయన కరోనా టైంలో కూడా ఇంట్లో పడుకోకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సహాయం చేశాడని చెప్తారు. అందుకని ఆయన ఆశించాడు టికెట్, కానీ ఆయనకు దొరకలేదు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవాలంటే వర్మ చేతిలోనే ఉంది. వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడు. అంటే ఇండిపెండెంట్గా పవన్ కళ్యాణ్కి అక్కడ కాపు ఓట్లో ఇంకోటో పడే అవకాశం లేదు. కాపు ఓట్లు అయితే అక్కడ 95,000 కాపు ఓట్లు ఉన్నాయి, కానీ అవన్నీ గంపగుత్తగా టోటల్గా పవన్ కళ్యాణ్కి పడే పరిస్థితులు అయ్యి ఏదో కొంతమంది యూత్ మాత్రమే వేస్తారు. ఎక్కువగా మనకు తెలిసి పవన్ కళ్యాణ్కి ఓటు లేని యూతే ఎక్కువ ఉంటారు, ఫ్యాన్స్. వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది వీడికి ఓటు హక్కు లేదురని, అంత పిల్ల బచ్చాలు ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు వర్మని నమ్ముకోవాలా లేదా? ఒక వెర్షన్ ఏమనిపిస్తుందంటే లోకేష్కే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు, రేపు పొద్దున మనకు అనవసరంగా కాంపిటీషన్ అవుతుంది, పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది, మనకి మన ఇమేజ్ వేరు పవన్ కళ్యాణ్ ఇమేజ్ వేరు అని లోకేషే భయపడుతున్నాడని, దానివల్ల వర్మనే పవన్ కళ్యాణ్ ఓడిస్తాడని ఒక వెర్షన్ నడుస్తుంది. అది ఎంత నిజం అనేది మనకు తెలియదు, కానీ పాజిబుల్ అంటే పాజిబుల్ అది. ఎందుకంటే లోకేష్ మామూలుగానే సకల శాఖ మంత్రిగా బిహేవ్ చేశాడు 2014 నుంచి 2019 వరకు. 10 లక్షల పైన బిల్లు ఉన్న ఫైల్, ఎనీ ఫైల్ లోకేష్ దగ్గరికి పోవాలని చెప్పేవాళ్ళు. అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు లోకేష్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు, అందులో డౌట్ లేదు. ఇక్కడ కూడా అంతే కదా, కేసీఆర్ పేర్కొన్నాడు, కానీ పనిచేసిందంతా కూడా కేటీఆరే కదా, సహజంగా జరిగేది అది. ఇద్దరు ఉన్నప్పుడు, తండ్రి కొడుకులు ఉన్నప్పుడు జరుగుతుంది. సో రెండోది, రేపు కాబోయే నాయకుడు కూడా లోకేషే కదా తెలుగుదేశానికి.
సో అందువల్ల తను ఆ కైండ్ ఆఫ్ కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం లోకేష్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే ఇంకొక పవర్ సెంటర్ అక్కడ తయారవుతుంది. సో ఆ పవర్ సెంటర్ తయారైతే లోకేష్కి ఇబ్బంది అవుతుంది. అందుకని లోకేష్ అతన్ని రానికుండా చూసుకోవాలనుకుంటున్నాడు అనేది ఒక వెర్షను. ఇక రెండో వెర్షను వైసీపీ వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జగన్ని తిట్టినట్టుగా జగన్ ఇంకెవరు తిట్టలేదు. అంత ఘోరంగా జగన్ని పవన్ కళ్యాణ్ తిట్టాడు. అతను ప్రతి సమావేశంలో పవన్ కళ్యాణ్ పర్సనల్గా అటాక్ చేస్తాడు. నీ అంతు చూస్తా, నిన్ను దించేస్తా, నువ్వెంత ఇట్లా ఆయన రెచ్చిపోయి ఊగుతూ సినిమాలో ఎట్లా మాట్లాడతాడో అంతకంటే 10 రెట్లు ఇక్కడ మాట్లాడతాడు. సో అంత ఆవేశం అవసరం లేదు, నిజానికి అంత ఎమోషన్ అవసరం లేదు. కానీ అంత ఎమోషనల్గా అతను యాక్ట్ చేస్తాడు. అది ఖచ్చితంగా యాక్టింగే. ఎందుకంటే జగన్ పట్ల అంత వ్యతిరేకత అతనికి ఎందుకు ఉంది? సో ఉండాల్సిన అవసరం ఏంటి? వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు ఏమైనా గొడవలు పడ్డారా, ఆస్తులు గొడవనా, ఏమీ లేదు కదా. సో అంత ఏమీ లేదు. అతను పవన్ కళ్యాణ్కి ఉండాల్సిన అవసరం లేదు, కానీ అతను ఓవర్ యాక్టింగ్ సినిమాల కంటే ఇక్కడ చేస్తున్నాడు. సో దానివల్ల జగన్ కూడా ఏమనుకుంటాడు, జగన్కి ఇటువంటి యాక్టింగ్ రాదు కాబట్టి అతను యాక్షన్లో దిగుతాడు. సో మాటలు కాకుండా జగన్ ఏం చేశాడంటే అక్కడ తన బలమైన నాయకులను అక్కడ మోహరించి చేశాడు. ఒకటేమో మిథున్ రెడ్డి, మిథున్ రెడ్డి బాగా స్ట్రాటజీలు వేయగలుగుతాడు కాబట్టి మిథున్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టాడు. తర్వాత అక్కడ దూరంపూడి చంద్రశేఖర్, దూరంపూడి చంద్రశేఖర్కి పవన్ కళ్యాణ్ కూడా అసలు పడదు. వాళ్ళిద్దరూ ఓపెన్గానే అనేకసార్లు తిట్టుకున్నారు. సో ఆయన అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక ముద్రగడ పద్మనాభం, ముద్రగడ పద్మనాభానికి ఎందుకు మరి పవన్ కళ్యాణ్ అంటే బిగినింగ్లో పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళాలని కూడా అనుకున్నారు. ఫస్ట్ ఏమో వైసీపీ, దాని తర్వాత వైసీపీ వాళ్ళు ఆయన కోరికలను నెరవేర్చలేమని చెప్పేశారు. ఆయన కోరికలు ఏంటంటే తను, తన చిన్న కొడుకు గిరి, మా ఇద్దరికైతే ఖచ్చితంగా సీట్లు ఇవ్వాలి, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే, ఇంకా కుదిరితే కోడలకు కూడా ఇవ్వాలి. దానికి వైసీపీ రెడీగా లేదు. వాళ్ళు ఒక 5-6 నివేదికలు తెప్పించుకొని ఆ నివేదికల్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే స్ట్రిక్ట్గా జగన్ ఇచ్చాడు తప్ప వేరే ప్రెజర్స్కి లోన్ ఇవ్వలేదు. అందుకని ఇవ్వనని చెప్పేశారు. దాంతో జనసేనలో చేరుదాం అనుకున్నారు. జనసేనలో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ మీ ఇంటికి వస్తారన్నారు. ఆయన రాలేదు, ఫోన్ చేయలేదు, అసలు క్యారే చేయలేదు. దాంతో ఆయన కోపం వచ్చినట్టుంది. పవన్ కళ్యాణ్కి ఏంటంటే తను కాకుండా ఇంకొక పవర్ సెంటర్ జనసేనలో ఉంటే పవన్ భరించలేడు. తను మనకు చూస్తే ఇప్పటికి 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, లీడర్స్ ఎవరున్నారు టక్కని ఒక 10 పేర్లు చెప్పండి అంటే మనం జనసేనలో ఎవరు స్టేట్ వైడ్ లీడర్షిప్ పేర్లు చెప్పలేం. ఒక నాదెండ్ల మనోహరు, ఒక నాగబాబు. నాగబాబు పొలిటికల్ లీడర్ లాగా ఎప్పుడు అనిపించాడు ఆయన. ఇక నాదెండ్ల కూడా తను ఏదో సైడ్ కిక్ లాగా ఉంటాడు తప్ప ఇండిపెండెంట్ లీడర్ లాగా ఎప్పుడు లేడు. అంటే అందువల్ల పవన్ కళ్యాణ్ సభల్లో కూడా ఆయన ఒకడే కూర్చుంటాడు. ఈ మధ్య అప్పుడప్పుడు వీళ్ళిద్దరిని పక్క వాయిద్యాల్లో కూర్చొని పెడతారు తప్ప ఇంకెవరు కనిపించరు మనకు. సో ఈ కాంటెక్స్ట్లో ముద్రగడ పద్మనాభాన్ని తీసుకురావడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. దాంతో ఆయన ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు ముద్రగడ. అంటే దాదాపు 1-2 మంత్స్ ఆయన అట్లా పెండింగ్లో పెట్టేశారు. దాంతో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పర్సనల్గా తీసుకున్నట్టున్నాడు. పవన్ కళ్యాణ్ ఓడించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ముద్రగడ నిన్న ఒక తీవ్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా. మామూలుగా ఛాలెంజ్లు చేసేటప్పుడు మేసం తీసుకుంటా, మగవాళ్ళైతే పేరు మార్చుకుంటా ఇలాగ చెప్తుంటారు. ఆ పేరు ఏంటంటే పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానన్నాడు. మరి పద్మనాభ రెడ్డి అని ఎందుకు పెట్టుకుంటానన్నాడు తెలియదు. అంటే రెడ్డి అని ఎందుకు పెట్టుకుంటానన్నాడు? పద్మనాభ నాయుడు పెట్టుకోవచ్చు, లేకపోతే పద్మనాభ మొదలు సుందరేష్ అని పెట్టుకోవచ్చు, ఇంకేదో పేర్లు పెట్టుకోవచ్చు, కానీ రెడ్డి అని పెట్టుకుంటానని ఆయన అనౌన్స్ చేశాడు. సో మరి పద్మనాభ, ముద్రగడ పద్మనాభం అనేది ఒక బ్రాండ్ అక్కడ లోకల్గా. ఇప్పుడు ఆ బ్రాండ్ మారిపోయి ముద్రగడ పద్మనాభ రెడ్డి అయిపోతే అంటే కాపులకు దూరం అయిపోతాడు కదా ఆయన. అదే ఆయన ఉద్దేశం కావచ్చు, నేను రెడ్లల్లో కలిసిపోతానని. అట్లా కులం అనేది ఎవడు మార్చుకోలేరు, బట్ ఆయన పేరు మాత్రం మార్చుకోవచ్చు ఎవడైనా. సో అట్లా నేను పేరు మార్చుకుంటాను అంటున్నాడు. మరి ఆయనకున్న కాన్ఫిడెన్సా లేకపోతే మైండ్ గేమ్? అంటే ఇక్కడ మైండ్ గేమ్కి కూడా ఛాన్స్ ఉంది. అంటే ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు కాబట్టి ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నాడు అని, ఒక పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అన్న ఒక మెసేజ్ని ప్రజల్లోకి తీసుకుపోవడం అనేది ఆయన ఉద్దేశం కావచ్చు.